సార్ నమస్కారం సార్ శ్రీమాత్రయ నమ సార్ ఇప్పుడు గురు పౌర్ణమి అంటే ఏంది గురు పౌర్ణమి రోజు ఏం చేయాలి గురు పౌర్ణమి గురించి కొద్దిగా క్లుప్తంగా వేరే కోరుకుంటున్నాను సార్ చెప్తానండి ముందుగా అసలు గురు ఎందుకు చేసుకోవాలి గురు ఏకాదశి చేసుకోవచ్చు కదా గురు ద్వాదశి చేసుకోవచ్చు గురు చతుర్దశి చేసుకోవచ్చు గురు పంచమి చేసుకోవచ్చు కదా అంటే గురు పౌర్ణమి చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది పర్ఫెక్ట్ రీజన్ ఉంది అదేమిటి అంటే అసలు ముందుగా మనం మనకి ఆది గురువు ఎవరు గురు అనే పదానికి అర్థం ఏంటో తెలుసుకోవాలి మన కాది గురువు వ్యాధ వేదవ్యాసుడు అతని యొక్క పుట్టినరోజు గురు పౌర్ణమి రోజు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ గురు పౌర్ణమి రోజే చేయడం ద్వారా ఈ యొక్క విశిష్టత ఏమిటి అసలు ఏం చేసుకోవాలి వేదవ్యాసుని యొక్క పూజ ముందుగా దాంతోపాటు మనకి ఎవరెవరైతే విద్యను నేర్పారో టీచర్ దగ్గర నుంచి ఒక మెకానిక్ షాప్ వాడు వా అతనికి మెకానిక్ నేర్పినటువంటి ఎవరైతే ఉంటారో గురువు అతనికి చేసుకోవచ్చు అంటే అతనికి ఎవరైతే జ్ఞానాన్ని అందించారో బ్రతకడానికి కావచ్చు ఇంకొక ధర్మ సంబంధమైనటువంటి విషయాలకు కావచ్చు ఎవరైతే అందించారో వారికి పూజ చేసుకోవాలి ఎందుకంటే గురువు అంటే గు అంటే అంధకారం నుంచి రూ అంటే బయటికి తీసుకొచ్చేవాడు అంటే అంధకారం నుంచి నేను బయటకు తీసుకొచ్చేవాడు అప్పటివరకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ పలానా పని చేసుకుంటే నీకు డబ్బులు వస్తాయని చెప్పి నీకు మీకు ఒక విద్యను నేర్పించాడు ఆయన అంధకారం నుంచి బయటకు వచ్చేసారుగా వరకు చీకట్లో ఉన్నటువంటి మీరు కాబట్టి మిమ్మల్ని ఎవరైతే మీకు ఒక గైడింగ్ ఇచ్చారో వారందరికీ కూడా పూజ చేసుకోవచ్చు అని చెప్తుంది శాస్త్రం ఎందుకంటే వారందరి రూపంలోనే వ్యాసుడు ఉంటాడట వారందరి రూపంలో వ్యాసుడు ఉంటాడు ఇంకా అక్కడ ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు వ్యాసుడే సాక్షాత్ వ్యాసుడే ఆ రూపంలో ఉన్నాడు అని చెప్పి భావించి చేయాలి ఇప్పుడు గురువు దగ్గరగా లేడు ఆయన ఎక్కడో పాపం ఏ యూఎస్లోనే ఉన్నారు ఈయన ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయనకెళ్ళి పూజ చేయలేము అంటే సహజంగా ఎలా చేస్తారంటే ఓ బట్టలు పెట్టి ఓ పూలహార హారం వేసి కాళ్ళను కడిగి ఆ యొక్క నీటిని నెత్తిమీద జల్లుకొని ఎందుకు కాళ్ళనే కలగాలి అంటే గురువు యొక్క శక్తి గురువు యొక్క విద్యలన్నీ పాదాల్లో ఉంటాయి ఒక ఉపాసకుడి యొక్క శక్తి ఉపాసనకు సంబంధించిన అంతా కూడా పాదాలకు చేరుతున్నందుకే పాదాలకు నమస్కరించుకుంటాం ఓకే అలా చేయాలి ఒకవేళ అలా లేదు అప్పుడు గురువు ఎటున్నాడో అటువైపు తిరిగి నమస్కరించమని చెప్తుంది శాస్త్రం ఓకే సార్ ఇప్పుడు గురువుకి ఉన్న సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తాను చూడండి గురువు అంటే మనం ఏంటి గురుగ్రహాన్ని కూడా తీసుకుంటాం గురుబలము అంటారు తెలుసు కదా మీకు గురుబలము లేదు అంటారు ఏదైనా ఒక పని చేయడానికి లేకపోతే జాతక చక్రంలో కూడా గురుబలం ఉండాలండి అంటూ ఉంటారు మీరు సైంటిఫిక్గా కూడా చూసినట్లయితే మన భూమి మీదకి ఏదైనా శకలాలు వస్తున్నప్పుడు గురుగ్రహం లాక్కుంటుంది తెలుసా మీకు ఈ సంగతి ఎలా అయితే గురువు మనల్ని వేలుపట్టి రక్షిస్తాడో వేలుపట్టి నడిపిస్తాడో అదేవిధంగా గురుగ్రహం కూడా మన వైపు వచ్చేటువంటి శకలాన్ని వెనక్కి లాక్కుంటూ ఉంటుంది భూమి మీదకి ఏది రాకుండా ఇక్కడ మనకి యోగం ఉండడం వేరు యోగాన్ని క్రియేట్ చేసుకోవడం వేరు ఈ గురు పౌర్ణమి ద్వారా ఒక యోగాన్ని క్రియేట్ చేసుకుంటున్నాము అది అంటే సహజంగా ఎవరి జాత చక్రంలో అయినా చంద్రుడికి గురు సంబంధం వచ్చింది అనుకోండి అంటే చంద్రుడి నుంచి కేంద్ర స్థానాల్లో కానీ కలిసి కానీ ఉన్నప్పుడు దాన్ని గజకేశరి యోగము అంటారు ఈ గజకేసరి యోగం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు చాలా ప్లెజెంట్గా ఉండగలరు ఏ విషయం వచ్చినా కానీ కంగారు పడిపోలేరు ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు చంద్రుడు గురువు కలిస్తే కదా యోగం వస్తుందని చెప్పాను నేను మీకు మనస్కారకుడైన చంద్రుడికి గురువు యొక్క సంబంధాలు ఉన్నప్పుడు ఏమవుద్ది మనసు ప్రశాంతంగా ఉండి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళు ఎక్కడ చలించకుండా చాలా కూల్గా ఆలోచించి దా దాని నుంచి బయటపడిపోగలుగుతారు ఇది జాత చక్రంలో వాళ్ళు పూర్వజంలో చేసినటువంటి పుణ్యం ద్వారా వస్తుంది ఈ గురు పౌర్ణమి రోజు గురువుని ప్రార్థించడం ద్వారా గురువుకి సేవ చేసుకోవడం ద్వారా వీరికి యోగం పడుతుంది ఒకటి మనం క్రితజన్మలో చేసినటువంటి పుణ్యం ద్వారా వచ్చేటువంటి కాంబినేషన్ జాత చక్రంలో రెండవది మనం చేసేటువంటి సేవ గురువు చేసేటువంటి వాటి ద్వారా గజగేశ్వర యోగాన్ని పొందడం అంటే ఎప్పుడు మనసులో ఏం చేస్తున్నాం ఎప్పుడు నా గురువు నాకు చక్కగా విద్య నేర్పాడు చాలా గొప్పవాడు చాలా మంచి పని చేసేవాడు అని చెప్పి మనం తలుచుకుంటూ ఉన్నాం మనస్కారకుడు ఎవరు చంద్రుడు గురువుని తలుచుకుంటున్నావు చంద్ర కాంబినేషన్ వచ్చిందా లేదా ఇక్కడ అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఎంతసేపు నువ్వు క్రితజన్మలో చేసిన కర్మ ద్వారా వచ్చేటువంటివి ఎలా ఉంటాయో నువ్వు ఈ జన్మలో ఇప్పుడు చేసినటువంటి పనుల ద్వారా కూడా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు గ్రహ కాంబినేషన్ని ఆ రకంగా ఏమవుతుంది సర్వసాధారణంగా గురి కలిస్తే వాళ్ళకి లైఫ్ చాలా సాఫీగా వెళ్తూ ఉంటుంది మనకి కర్మల్ని మనం క్రితజన్మలో చేసినటువంటి కర్మల్ని ఎవరు తొలగించగలరు అంటే మనం ఎలా అయితే మనం లలితాహస్త్రనామాల్లో చదువుకుంటే వస్తుందని సూర్యభగవానుడని అదేవిధంగా మనకి దేవాలయాల్లో ఒళ్ళోంచి మనం పనిచేయడం ద్వారా కర్మ పోతుందని ఎలా అనుకుంటామో కర్మల్ని తొలగించేటువంటి శక్తి గురువుకు ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు గురువు యొక్క అనుగ్రహం మనం ఏం చెప్పుకున్నాం ఇందాక సైంటిఫిక్గా కూడా గురువు భూమి మీద వచ్చేటువంటి శకలం తన వైపు లాక్కు ఉంటుంది పడకుండా అని అనుకున్నాం ఓకే అదేవిధంగా గురువు యొక్క అనుగ్రహం కనుక శిష్యుడి మీద ఉంటే ఈ యూనివర్స్లో వ్యాసుడు వేరుగాను గురుగ్రహం వేరుగాను ఒక టీచరు లేకపోతే ఒక గురువు స్థానంలో ఉన్న వ్యక్తి వేరువేరు కాదు ఇవన్నీ ఒకటే కాన్సెప్ట్ ఒకే ఎనర్జీ గురువు అనేటువంటి ఒకే ఎనర్జీ వ్యాస రూపంలో ఉంది గురు రూపంలో గురుగ్రహ రూపంలో ఉంది మనకు టీచర్ నేర్పేటువంటి టీచర్ రూపంలోనే ఉంది మీరు గనక భక్తి శ్రద్ధలతో నా గురువు నాకు ఉన్నాడు నాకేం ప్రాబ్లం లేదని చెప్పని మీకు వృత్తిని నేర్పినటువంటి గురువుని మీరు కనుక ధ్యానిస్తే అదే వ్యాసుని పూజించినట్టు అదే ఆ డైరెక్ట్గా గురుగ్రహానికి పూజ చేసినట్టు మన నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గరికి వెళ్ళి చేస్తామని చూసారా ఓ దీపం వెలిగిస్తాము తత్సంబంధించినటువంటిది ఏదైనా పెడతాము అలాగే ప్రదక్షిణం చేస్తాము ఎలా అయితే ఆ గురుగ్రహం ఎలా అయితే మనకి ఫలితాన్ని ఇస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ గురువు చేసుకోవడం ద్వారా కూడా ఫలితం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అందులో సందేహం లేదు ఓకే అయితే ఇక్కడ మనం ఏంటంటే గురు గురువు యొక్క పౌర్ణమి రోజు చక్కగా మీకు తెలిసినటువంటి గురువులకి ఓ బట్టలో లేకపోతే అతనికి సాయ్ ఎందుకంటే ఎందుకంటేనండి గురువులకి వారిని సత్కరించినప్పుడు లేదా వారికి మనం వారి యొక్క కృతజ్ఞత అంటే ఏంటి నీ వల్ల నేను ఇలా ఉన్నానని చెప్పి చేసినప్పుడు వారికి ఇంకా ఆనందం ఎందుకంటే శిష్యుడు బాగుపడితే గురువు ఇంకా ఆనందపడతాడు శిష్యుడు పాడైపోతే అతను చాలా బాధపడతాడు ఆహా పోన్లే నా వల్ల ఇతను బాగున్నాడు అనమాట ఒక షాప్ పెట్టుకోగలిగాడు లేకపోతే చక్కగా విద్యావంతుడయ్యాడు అనేటువంటి ఆనందకరమైనటువంటి విషయాన్ని మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మన జాతక చక్రంలో గురువు సరైన స్థితిలో లేడనుకోండి ఏ పాపగ్రహాలతో కూడో లేకపోతే బలహీనంగా ఉన్నాడు ఆ గ్రహం బలహీనంగా ఉన్నప్పటికీ ఈ గురువు యొక్క అనుగ్రహం ద్వారా గురుబలం పెరిగిపోతుంది గురుబలము పెంచడానికి మన మహర్షులు గురు పౌర్ణమి రోజు వ్యాస మహర్షి పుట్టినటువంటి రోజు కాబట్టి ఎందుకంటే వ్యాసుడు మనకు అనేకమైనటువంటి అష్టాదశ పురాణాలు ఇచ్చారు మహాభారతాన్ని భాగవతాన్ని అనేకమైనటువంటి అందిచ్చాడు ఎందుకు మనల్ని అంధకారం నుంచి బయట తేవడానికి ఎలా అయితే ఆ వ్యాసుడు అంధకారం నుంచి బయట తీసుకొచ్చి అతని యొక్క అనుగ్రహం కలుగుతుందో గురువుకు చేసుకోవడం ద్వారా గురుబలము పెరిగి మనకి అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి ఫస్ట్ మనం బయటపడతాము ఎలా బయటపడతాము సింపుల్ చంద్రుడు అనుకున్నాం మనస్సు అని పౌర్ణమి ఈరోజు అంటే గురు పౌర్ణమి రోజు చేస్తున్నాము చంద్రుడికి సంబంధించినటువంటి పౌర్ణమి రోజు చేస్తూ గురువుకు సంబంధించిన పని చేస్తున్నాం గురుచంద్రుల కలయిక అయిపోయిందిగా ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటే అన్నీ ప్రశాంతంగా సాగుతాయి కదా అన్నిటికీ మనసే కదా కారణం అందుకని చేసుకోవడం ద్వారా మనకు ఆటోమేటిక్గా అన్నీ కలిసి రావడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం ద్వారా అందుకని గురు పౌర్ణమి చేయాలి నమస్కారం శ్రీమాత్రే నమ